ओम नमः शिवाय। श्री शिव महापुराण उमा नाम पंचम संहिता मत्समः सातकी नास्ति पापग्नित्वसमानहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु। अम्मा पापालु चेसे वाळ्ळलो नन्नु मिंचिन वाळ्ळु गानी అయిన వాళ్ళ పాపాలను అంతరింపచేయడంలో నిన్ను మించిన వాళ్ళు కానీ లేరు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఎలా ఉచితమో అలా చెయ్యి. యోధస్తే భువనాని సప్త గుణావాన్ స్రష్టారజస్సంశ్రయ సంహార్తా తమన్ తమస్సాన్వితో గుణవతీం మాయామతీత్వస్థితః సత్యానందమనంతబోధమమలం బ్రహ్మాదిసంజ్ఞాస్పదం నిత్యం సత్యసమన్వయ దధిగతం పూర్ణం శివం ధీమహి. పరిపూర్ణమైన శివసత్వాన్ని ఆరాధిస్తున్నాను. రజోగుణాశ్రయుడై సర్వాన్ని సృష్టించినవాడు, సత్య ప్రధానుడు అయి స్థితిని నిర్వహించేవాడు, ఈ పంచాకృత్యాలకు తానే కర్తయ్యై ఉండి కూడా మలయమాయాదులు లేని అమలుడు, ఎప్పుడూ సత్యగుణోపేతుడై మాత్రమే ఉండేవాడు, మాయను కల్పించేవాడు, మాయతోనే నిత్యం కూడి ఉండేవాడు, మాయను ఎడబాయనివాడు, మాయకన్న ఇతరమైన వాడు, పరిపూర్ణుడు అయిన భగవత్ సత్యత్వం ఏదైతే ఉందో ఆ శివతత్వాన్ని సన్నుతిస్తున్నాను. కృష్ణుడు ఉపమన్యుని కలియుట. సూత ఉవాచ. పూర్వమకప్పుడు శ్రీకృష్ణుడు పుత్రార్థి అయి శివుడి కోసం తపస్సు చేయాలనే ఉద్దేశంతో కైలాసగిరికి వెళ్ళాడు. అక్కడున్న ఒకనొక శ్రేష్ఠ శిఖరంపై తపిస్తున్న ఉమమన్యు మహర్షిని చూసి భక్తి ప్రతత్తులతో నమస్కరించాడు. శివుని గురించి చక్కగా తెలిసిన ఉపమయ్యను, మునీంద్ర శివమహిమను వినిపించవే అని కోరాడు. ఆ మహానందంతో బోధించసాగాడు ఉపమన్యువు. ముమ్మూర్తుల సుఖప్రదుడయ్యా ఆ ముక్కంటి ఒంటికాలుపై నిలబడి కోరలు మంటలతో అలంకరించబడిన ముఖాలతోనూ అనేకానేకాలైన పాదాలు బాహువులు నేత్రాలతోనూ 2000 కాంతి కిరణాలతోనూ ప్రకాశించే ఆయన రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. మహేశ్వరుడు తన భుజాల నుంచి దించబడ్డ ప్రపంచం మొత్తాన్ని ప్రళయవేళలో లయింపచేసే రుద్రుడి మహిమను అసలే వర్ణించలేము. సర్వసంహారం చేత కూడా ఈశ్వరుడు ఆయన చేత చంపబడేవాడే కానీ ఆయనను వధించగలవాడు కాదు కదా. నిలిచేవాడు కానీ అసలు ఎదిరించి బరి మీద నిలబడగలవాడు కానీ లేనేలేడు ఎవరు. 3 శిగలతో పొగలేని నిప్పులా ఉండే విజయం అనే త్రిశూలం అక్షయతూణీర సంహితంగా అలరాలే ధనుర్యుతుడుగా శత సహస్రాంశాలతో విరజిల్లే వజ్రప్రాణిగా అద్భుత పరశుధారిగాను సుదర్శన పాణిగాను అలరారుతుండగా చూశాను అంటూ వర్ణించాడు ఉపమన్యుడు. ఉపమన్యుడు చెప్పినది విని తాను కూడా శివదర్శనాభిలాషలో ఉన్నాను అన్నాడు కృష్ణుడు. ఉపమన్యుడా కృష్ణునికి నమశివాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. కృష్ణ, ఈ మంత్రాన్ని నిత్యం జపించు, త్రికరణ శుద్ధిగా తపించు. నేటికి 16వ నెలలో నీకు పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పాడు. శివుడు సాక్షాత్కరించి వరములిచ్చుట. ఉపమన్యుడు చెప్పినట్లుగానే తపించాడు. సరిగ్గా 16వ నెలలో ప్రత్యక్షమయ్యాడు పార్వతీపతి. ఉమాసహితుడు, చంద్రముకుట లాంఛనుడు, దివ్యాభరణ భూషితుడు, వాగ్ర చర్మాంబరుడు, త్రిశూల పాణి, అమిత సుందరుడు, బ్రహ్మేంద్రాది బృందారక స్తుతి పాఠయుక్తకుడుగా దర్శనమిచ్చిన ఆ గంగాధరుణ్ణి ఎనలేని భక్తి శ్రద్ధలతో స్తుతించాడు కృష్ణుడు. అతని స్తోత్ర పాఠాలని విని ఆనందించారు పార్వతీ పరమేశ్వరులు. ఏం కావాలో కోరుకోమన్నారు. అసమానమైన భక్తుడవు నీవు కాబట్టి ఒక్క వరమే కోరుకోవాలనే నియమమేమీ లేదు. ఎన్ని వరాలు కావాలో అన్నీ కోరుకో అన్నదా అన్నపూర్ణమ్మ తల్లి. ఎనలేని వినయంతో చేతులు జోడించి, హే ఉమాసహిత, నా హితవు నుంచి దర్శనమిచ్చిన నీకు పునః పునః నమస్కరిస్తున్నాను. 1, నీ సేవాభావము నుండి
నా బుద్ధి మరలకుండు నదిగా మరలకుండు నది యొగుగాక. రెండవది, నాకు నిత్యము నీ సన్నిధానము లభించుగాక. మూడవది, ఈ లోకములో నా యొక్క సత్కీర్తి ఏనాడు చెక్కు చెదరనిదిగా అలరారుగాక. నాలుగు, మహావీరులు ధీశాలులు ఆయుష్మంతులు ఆరోగ్యవంతులు ఐశ్వర్యయుక్తులు మీరు మిక్కిలి సుగుణవంతులు నీ యందు చెదరిని భక్తి గలవారు అయిన 10 మంది పుత్రులు నాకు కలిగెదురుగాక. ఎంత బలవంతుడైనా సరే యుద్ధంలో నన్ను జయించలేకుండునుగాక. నా చేత నా శత్రు సమూహం సమస్తము నిహితమగునుగాక. ఎన్నడు ఎక్కడ ఎవరి వల్ల నాకు అవమానము తటస్థించకుండుగాక. నిన్ను జపించు వారు నీ ప్రావుకై యోగాల వలన యోగావలంబనాలునైన వారి అయిన శివభక్తులు సర్వస్వానికి నేను ప్రియుడునగునుగాగా. కరుణించి ఈ వరమును అనుగ్రహించమన్నాడు కృష్ణుడు. తదాస్తు శ్రీకృష్ణ కర్మవశాన్న మునిసపుత్రుడైన ఘోర సంవర్తకుడనే ఆదిత్యుడు మహాబలిశాలి అయిన సాంబుడనే పేరు నీకు పుత్రుడవుతాడు. నీ తక్కిన కోరికలు కూడా ఈ క్షణం నుంచే సిద్ధించుతాయి. అడిగినవన్నీ ఇచ్చినా అమ్మవారికి తృప్తి కలగలేదు. ఇంకా ఏమైనా కావాలో ఏమో కోరుకో కృష్ణ అంది ఆప్యాయంగా. మహాప్రసాదం తల్లి, నువ్వింత అనుగ్రహంతో కోరుకోమన్నావు కనుక కోరుకుంటున్నాను అంటూ ఇలా కోరుకోసాగాడు. హే జగన్మాత, సత్యం పైన ధర్మం పైన తపస్సు పైన బ్రాహ్మణులతోనూ నాకేనాడు ద్వేషం ఏర్పడకుండా ఉండుగాక. బ్రాహ్మణులకు అత్యంత ప్రీతి పాత్రుడు నగుదునుగాక. తల్లిదండ్రులు నా వలన నిత్య తృప్తులు కావాలి. నేను ఏ ఏ తావులలో ఏ గుణాలతో మసలినా ఆ సర్వస్వం నాకు సానుకూల పడాలి. ఇక మున్ముందరి నా జన్మలన్నీ ఉన్నత వంశాలలోనే కలగాలి. యజ్ఞశీలువై ఇంద్రాదులందరినీ తృప్తిపరచాలి. నిత్యం నా ఇంట అసంఖ్యాకులైన అతిథులు భోజనాలు చేయాలి. బంధువులతో విరోధం కలగకూడదు. వేలాది భార్యలకు వల్లభుడనై వారందరినీ తృప్తిపరచగలగాలి. తిరుగులేని రతిసుకాలు పొందగలగాలి. ఇంతెందుకు తల్లి, నాకెప్పుడు ఏ సద్భుతి పుడితే అదల్లా సిద్ధించేలాగా అనుగ్రహించు అని అర్థించాడు కృష్ణుడు. అడిగినవన్నీ ఇచ్చి ఆ దంపతులు అంతర్రహితులైపోయారు. కృష్ణుడు ఉమమన్యుడికి శుభవార్తలను వినిపించి ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇలా ఒక్క కృష్ణుడే కాదు, శివారాధన వల్ల ఎందరెందరో తరించిపోయారు. యాజ్ఞవల్కుడనే మహర్షి శివారాధన చేయటం వల్లనే సాటి వారందరిలోనూ మేటివాడయ్యాడు. మా గురువు గారైన వ్యాసుల వారు కూడా శివారాధన వల్లనే అంతటి వారు కాగలిగారు. ఇంద్రుడిచే అవమానించబడిన వాలక్యులనే మునులు శివానుగ్రహం వల్లనే గర్గుడి సాయంతో యజ్ఞాదులలోని స్వాహాకార భాగములను పొందగలిగారు. శివానుగ్రహం వల్లనే అనసూయ 300 సంవత్సరాలు రోకళ్లపై తపస్సు చేసి చంద్ర దత్త దూర్వాసులను బిడ్డలుగా పొందింది. పింగళనే వేశ్య మందరుడనే బ్రాహ్మణుడు శివుని వృషభావతార వేళ ఆరాధించి పాప విముక్తులైనారు. బ్రహ్మ సృష్టికర్త కాగలిగాడన్న, మార్కండేయుడు చిరంజీవయ్యాడన్న, పరశురాముడు ప్రపంచ విజేత కాగలిగాడన్న, దేవేంద్ర సప్తుడైన దేవలుడు విముక్తికి పొందాడన్న, అన్నింటికీ కారణం ఆ శివారాధనమే. చాక్షుష మనుపుత్రుడైన గృత్రమధుడనే వాణ్ణి వశిష్ఠుడు శపించాడు. మృగముఖుడివి కమ్మన్నాడు. పాపం ఆ గృహత్సముధుడు శివారాధన చేయడంతో వశిష్ఠుడంతటి వాడి శాపము కూడా ఎందుకూ పనికి రాకుండా పోయింది. గార్గ్య మహర్షికి త్రికాల జ్ఞానం కలగడానికి కారణం శివుడు అనుగ్రహమే. ఆయన కరుణ వల్లనే అష్టాదశ విద్యలు అభ్యసించాడా గార్గ్యుడు. 1000 మంది పుత్రులను పొంది కడకాలంలో కైవల్యం పొందగలిగాడు. పరశుల వారు శివసేన వల్లనే అంతటి ఋషి కావడం, వ్యాసుడంతటి వాణ్ణి పుత్రుడిగా పొందడం జరిగాయి. శూలానికి కొరత వేయబడిన మాండవ్యుడనే మహా ఋషికుని శివుడే కాపాడాడు. కాబట్టి
ఓ ఋషీశ్వరులారా, శివారాధనమే చేయండి, శివనామమే స్మరించండి, మనస్సులో ఎల్లవేళలా ఆ సదాశివుణ్ణి మరిచిపోకుండా ఉండండి. అది సర్వశ్రేయస్సులను వనగూరుస్తుంది, సమస్తమైన ఆపదల్ని తొలగిస్తుంది, పాపాలన్నీ నాశనం చేస్తుంది. పాపములు ఉపపాపములు. తదనంతరం పాపాల గురించి చెప్పమన్నారు సౌనికాదులు. చెప్పసాగాడు సూతుడు. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలని ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టేవారు, వీరంతా మానసిక పాపులు. పొత్తు లేకుండా మాట్లాడడం, చాడీలు, ఇవన్నీ వాచిక పాపాలు. అభ్యర్థ భోజనం, పరహింస, దుష్కృత్య నిర్వహణ, పరద్రవ్యాపహరణ అనేవి దైహిక పాపాలు. ఇవి 12 మహాపాపాలు. అసంఖ్యకమైన వివిధ రకాలైన పాపాలన్నిటి వీటి కోవలోనివే. దైవద్వేషం అన్నిటినీ మించిన ఘోర పాపంగా భావించబడుతోంది. అపాత్రదానం, అవిహిత వాక్యోచ్చారణం, నిషిద్ధ గ్రంథపఠనం, ద్రవ్యలోభ ప్రవర్తనం, వాస్తు పూజాదికాలు, ఉదక శాంతి జరపబడని గృహంలో ఉండడం, అసలు దానమే చేయకపోవడం పాపాలు. బ్రహ్మహత్య, సురాపానం, సువర్ణస్థేయం, గురుశయ్యాగమనం లేక గురుభార్యను భవం అనే నాలుగు చేసేవాడు, అటువంటి వాడితో కలిసి తిరిగేవాడు, వీళ్ళు 5 మహాపాపులు. నిర్దోషులను నిందించడం, దేవభూసుర ద్రవ్యాపహరణం, నీతి బాహ్యంగా ధనార్జన చేయడం, వ్రతమును నడుములో విసర్జించడం, సాత్విక్య జంతువధ, ఇవన్నీ కూడా పాతకాలే. శక్తిభేదం, పక్షపాతం, బ్రాహ్మణులకు కష్టం కలిగించడం, ఇంద్రియాలోలత, లోభత్వం, వ్యభిచారం, జారత్వం, బలాత్కార విధి, ఇవన్నీ ఉపపాతకాలు. తనకు పెళ్ళి కాకుండానే తమ్ముడు పెళ్ళి జరిపితే ఆ అన్నగారు పరివిత్తి అనేవాడవుతాడు. అటువంటి పరివిత్తితో కూడిన యజ్ఞయాదులు కూడా పాపాలే అవుతాయి. వాడికి కన్యాదానం చేయడం అపాత్రదానం అవుతుంది. స్వధర్మ త్యాగం, పరధర్మానుసరణం, అల్పజ్ఞానముతో వైద్యం చేయబోనడం, చెరువులు చిల్లంగులు చేయడం, ఆశ్రితుల కోరికలు తీర్చకుండా హింసించడం, ఉద్యానవనాలు అవి చెడగొట్టడం, స్వామి ద్రోహం చేయడం, అతిథుల్ని అవమానించడం, అవకాశముండి కూడా దానం చేయకపోవడం, బలమదంతో బలహీనుల్ని బాధించడం, పొలిమేరలు కాచి దోపిడీలు చేయడం, ఇవి కూడా ఉపపాతకాలుగానే గుర్తించాలి. ఇంతెందుకు? 2 ముక్కలు. పరులకు క్షోభగలిగే పనులన్నీ పాపాలి. పరువులకు హితవు చేయడం ఒక్కటే పుణ్యము. వ్యభిచారం వీటికి అతీతమైన పాపంగా చెప్పబడింది. పాపం బయటపడిన వారిని రాజు శిక్షిస్తాడు, బయటపడని వారిని యముడు శిక్షిస్తాడు. వివిధ దశదాన ఫలములు. కర్మ అనేదంటూ ఆచరించిన వాడు అది పాపం అయినా పుణ్యం అయినా ఫలితాన్ని అనుభవించక తప్పదు. పాపం చేసిన వాళ్ళు నరకం పాలవుతారు. కాబట్టి నరకానికి వెళ్ళకూడదనేవాడు ఖచ్చితముగా పుణ్యమే చెయ్యాలి. ఈ పుణ్యం పూజ, వ్రత, జప, తప, హోమ, దానాలుగా విభజింపబడింది. వీటిలో అత్యంత ఫలప్రదమైంది దానం. పాపం చేయని వారికి దానం పుణ్యం చేకూర్చుతుంది. పాపం చేసిన వారిని కష్టకాలంలోనూ నరకంలోనూ ఆదుకుంటుంది. అందువల్ల పాపభీతులు, పుణ్యకాములు కూడా నిరంతరం ఎంతో కొంత దానం ఆచరిస్తూ ఉండాలి. దానం చేసేవాళ్ళని ప్రోత్సహించాలి. దానం చెయ్యకుండా ఉండటం, దానం చేసేవారిని ఆక్షేపించడం, దానక్రియకు అడ్డుపడడం అనేవి మహాపాతకాలుగా గుర్తించాలి. బంగారము, తిలలు, ఏనుగు, ఆడపిల్ల, దాసి, ఇల్లు, రథము, మనులు, గోరోజనం, రంగులు ఉండే ఆవులు, భూమి అనే ఈ 10 వస్తువులను కూడా దానం చేయడాన్నే దశమహాదానాలు అంటారు. మనకు అత్యంత ప్రియమైన నది, దాన సమయంలో విముఖత చూపనది అయిన దానిని దేనినైనా సరే పాత్రుడైన వాడికి దానం చేయడం సర్వదా శ్రేయోదాయకం. వీటికి సమయ సందర్భాలు అక్కర్లేదు. దానం పట్టేవాడి పాత్రతలు తెలిస్తే చాలును. బంగారం దానం చేసిన వారికి
పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి. గోదానం చేసిన వారికి అన్ని వాంఛలు నెరవేరుతాయి. భూదానం చేసిన వారు ఎన్ని జన్మలకైనా మానవులుగానే జన్మిస్తారు. నువ్వులతో ఆవుని చేసి, బంగారముతో దూడని చేసి సవత్స తెల గోదానము చేసిన వాళ్ళు 14 మంది ఇంద్రులు మారే వరకు స్వర్గంలోనే విహరిస్తారు. తులాదానం చేసిన వాళ్ళ పాపాలన్నీ పటాపంచలమైపోతాయి. బాల్య వ్యవస్థలో తెలియక చేసినవి, తెలిసి తెలియక చేసినవి, ఆ యవనంలో చేసే తెలిసి ఆచరించిన పాపాలు అన్నీ నశించిపోతాయి. ఇవి కాక సమయ సందర్భాలను బట్టి చేసే దానాలు ఇంకా ఫలప్రదాయంగా ఉంటాయి. ఎండాకాలం కాళ్ళు కాలుతున్నప్పుడు లేదా పాదరక్షల అవసరం ఏర్పడి ఉన్నప్పుడు తమకన్నా ఉత్తముడికి పాదరక్షలను అర్పించాలి. అలా దానం చేసిన వారి మరణానంతరం యమలోక మార్గంలో నడకకు ఇబ్బంది కలగదు. గుడుగులు దానం చేసిన వారిని నీడగా ఉండే మార్గంలో తీసుకువెళతారు దూతలు. పల్లకీ దానం చేసిన వారిని రథంపై తీసుకుపోతారు. కూర్చునేందుకు కుర్చీలు, పడుకునేందుకు పాన్పులు దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళినా సరే విహారయాత్రలాగా ఉంటుంది వాళ్ళకి. జిజ్ఞాసులారా, ఈ లోకంలో మనం చేసిన దానాలే ఆ లోకంలో మనం అనుభవిస్తాము. అందువల్ల కర్మభూమిగా పేరొందిన ఈ మధ్యలోకంలో మధ్యులుగా జ్ఞానులుగా పుట్టిన వారందరూ కూడా తప్పనిసరిగా దానాలు చేయాలి. పరలోకంలో మనం బ్రతికే ఎందుకు తగిన ఏర్పాట్లు ఇక్కడే చేసుకోవాలి. అన్నదాన మహిమ. అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణదశాప్తి సర్వతః తస్మాదన్న ప్రధానైన సర్వదాన ఫలం లభేత్. అన్నం తినడం వల్ల కలిగే ప్రాణం నిలబడుతోంది. కాబట్టి అన్నం పెట్టినవాడు ప్రాణం పోసిన వాడితో సమానుడుగా చెప్పబడుతున్నాడు. ప్రాణాన్ని మించింది మరేదీ లేదు కనుక అటువంటి ప్రాణం నిలిపే అన్నదానం వల్ల అన్ని దానాలు చేసిన ఫలం లభిస్తుంది. అందువల్ల ఎల్లవేళలా అన్నదానం చేయాలి. పాత్రతా పాత్రతల నెరిగి మరీ అన్నదానం చేయాలి. ఎందుకంటే చేసిన అన్నదానం వలన కలిగిన శారీరక శక్తితో అతడు ఆచరించబోయే పాపపుణ్యాలలో సగభాగం ఈ అన్నం పెట్టిన వాడికి చెందుతోంది. అందువల్ల పుణ్యకర్మాచరణ చేసేవారికి అన్నదానం చేయాలి. కానీ ఎంత పాపాత్ముడైనా సరే ప్రాణావసాన వేళ అన్నం లేని కారణంగానే మరణించి ఇలా ఉన్నప్పుడు అన్నం పెట్టడం వలన అతడు బ్రతుకుతాడనే విషయం దృఢమైనప్పుడు ఖచ్చితంగా వాడికి అన్నదానం చేయవలసిందే. పాత్రతాపాత్రతలన్నీ పాపపుణ్యాల్ని తుంగలో తొక్కేసి ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టి తీరాలి. నిష్కల్మషంగా అన్నదానం చేసినవాడు స్వర్గంలోని నందనవనంలో, పారిజాత వాకిటిలు, కల్పవృక్షాల నీడలు ఆ కల్పాంతరం ఆనందిస్తాడు. జలదానం. అన్నదానం తర్వాత చెప్పుకోదగ్గది జలదానం. మంచినీళ్ళు ఇయ్యకపోతేనే ఆహారాన్ని తినడం కష్టం కదా. అందువల్ల జలదానం కూడా ప్రముఖమైంది. ముఖ్యంగా వేసము కాలములో దప్పిక కొన్న వారి నిమిత్తమై చలువ పందిళ్ళు వేసి మంచినీళ్ళు అందించే వాళ్ళ జన్మ చరితార్థమైపోతుంది. నీటికి ఇబ్బంది పడే ప్రాంతాలలో నూతులు, చెరువులు త్రవ్వించడం మహాపుణ్యం. ఆ నుయ్యి కానీ చెరువు కానీ ఎంత వైశాల్యంతో తవ్వబడుతుందో అన్ని జన్మల పాపం అది త్రవ్వుతుండగానే నశిస్తుంది. ఎన్నాళ్ళు జనోపయోగకరంగా ఉంటుందో అన్నాళ్ళు స్వర్గంలో ఉంటాడా యజమాని. తటాకం త్రవ్వినది లగాయతు కాలం చేసే వరకు గల ఆయు ఉన్నన్ని నాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేసిన పుణ్యం కలుగుతుంది. ఎండాకాలం వానాకాలం అని కాకుండా అన్ని ఋతువులలోనూ కొరతబడని నీళ్లతో నిండి ఉండే చెరువును త్రవ్వించిన యజమానికి అశ్వమేధ యాగం, అతిరాత్ర క్రతువు చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఏ దానం చేసినా చేయకపోయినా అన్నదానము జలదానము మాత్రము తప్పనిసరిగా చేయవలెను. ఇహంలో దానం చేయలేనివాడు పరంలో దగా పడిపోతాడు. ఇక హోమం, యజ్ఞం, జపం, తపస్సు ఇవన్నీ కూడా అత్యంత ఫలప్రదాలే అయినా ఆ అనుష్ఠానాలు అవి కష్టం కనుక వాటి సాధనకు అధిక వ్యయం జరుగుతుంది. కనుక వాటికి అమితమైన జ్ఞానం కూడా కావాలి. కనుక వాటికన్నా ఈ దానాదులకే ప్రాధాన్యత కలుగుతుంది. అందరు జ్ఞానులు కాలేరు.
కనుక వారు కూడా తరించే నిమిత్తమై ఈ దానాలను ఏర్పరచడము జరిగింది అని చెప్పి ఋషుల కోరికపై దేహమలాదుల విషయమై చెబుతూ అమ్మవారి ఒక్కసారి స్మరించుకున్నాడు సూతుడు. సవిత్రీభీర్వాచాం శశిమణి శిలాభంగరుచిభి వసిన్యాధ్యాభి తాం సహ జనని సంచితయతీయః సకర్తా కావ్యానాం భవతి మమతా భంగీ సుభైహే వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైహి. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.